नमस्कार टीवी 7 న్యూస్ కి స్వాగతం నేను జయ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దిశ యాప్ పీఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ కార్యాలయ ఆకస్మిక తనిఖీలు ఏలూరు రేంజ్ డిఐజి కేవి మోహన్ రావు स्मार्ट सिटी चेयरमैन अल्ली राजबाबू यादव प्रमाण स्वीकार अंकित भाव तो पनचे कार्यकर्ता पार्टी तपकड़ा न्याय एंपी बंगा गीता सिटी एमएलए द्वारंपूड़ గణంగా ప్రపంచ విప్లవకారుడు కామ్రేడ్ చెగువేర 54వ వర్ధంతి పిడిఎస్యు ఆధ్వర్యంలో చెగువేర చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించిన నాయకులు రామయ్యపేట గ్రామాన్ని ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ రూరల్ మండల అభివృద్ధి అధికారి పాటంశెట్టి సత్యనారాయణ మూర్తి అన్నారు కాకినాడ రూరల్ మండలంలోని రామనాయపేట గ్రామ పంచాయతీ ఆవరణలో కార్యదర్శి దౌలూరి వెంకటరమణ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అభివృద్ధి అధికారి పాటంశెట్టి సత్యనారాయణమూర్తి పాల్గొని మాట్లాడుతూ గ్రామ సభలో లేవనెత్తిన సమస్యలన్నింటిని త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని గ్రామంలో పందుల బెడదపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని అన్నారు. పందుల పెంపకందారులకు పంచాయతీ తరపు నుండి నోటీసులు జారీ చేయడం జరుగుతుందని కుక్కలపై కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మాత్రమే చేయగలమని వాటిని త్వరలోనే అమలు చేయడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. కుటుంబ సభ్యుల సమగ్ర దర్యాప్తులో భాగంగా ప్రతి ఒక్కరూ డేటా ఎంట్రీని చేయాలని వాలంటీర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు నున్న సత్యనారాయణ, నాగేంద్ర, కిరణ్, జూనియర్ అసిస్టెంట్ కేశవ, వైసీపీ నాయకులు మూర్తి పబ్లిక్ స్కూల్ అధినేత పాలక నరసింహమూర్తి, మోక కృష్ణంరాజు, ధర్మారావు, నల్లి వెంకటరమణ, సచివాలయం కార్యదర్శి సత్య శిరీష, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పథకం వచ్చింది జగన్ గారిది. అందులో భాగంగా మనకి రమణపేటకి 275 పేర్లు ఇవ్వడం జరిగింది. 275 పేర్లు కేవలం లబ్ధిదారుల పేర్లు మాత్రమే వచ్చాయి. వాళ్ళ ఇదేంటి డోర్ నెంబర్లో అవేం రాలేదు. ఇనిషియల్ గ్రామ సభ ఈ వేర పెడతారు. మళ్ళీ ఫైనల్ గా ఇంకో గ్రామ సభ కూడా పెట్టడం జరుగుతుంది ఉపాధి హామీకి సంబంధించి. దాంతో పాటుగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు పథకాలు అన్నింటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని కూడా జరిగి ఉంటాయని నేను భావిస్తూ ఇప్పుడు మూర్తి గారు ముందుగా మనకి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి పందుల కోసం. పందులు రమణపేటలో వెచ్చలవిడిగా ఉన్నాయి. గత సంవత్సరం ఎవరు చేయనటువంటి సాహసం ఈ రమణపేట గ్రామ పంచాయతీ టేకప్ చేయడం జరిగింది. ఏంటది మొత్తం అన్ని పందులు పట్టించేసి ఒక 4 లారీలు అయితే దూరంగా తరలించాలన్నది ప్లాన్. దానికి ఒక గ్రామస్తులు కూడా సహకరించలేదు. ఒక్కరు కూడా సహకరించలేదు. ఏమైంది పంచాయతీ ఈవో గారి మీద పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఎవరైతే పందుల పెంపకం దారులున్నారో వాళ్ళ జీవనోపాధి పోయిందని దాని మీద మాకిలాగా చేస్తారని వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. ఇందులో మీ అందరికీ విన్నవించేది ఏంటంటే పందుల గురించి ఇప్పటికే గత సంవత్సరం తీసుకున్న చర్యలు మన గౌరవ మంత్రివర్యులు కూడా పర్యటించినప్పుడు ఇంకా ఉన్నాయి. ఖచ్చితంగా అవైతే మాత్రం పందుల పెంపకందారులందరికీ నోటీసులు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఇచ్చాం, మళ్ళా నోటీసులు ఇస్తారు. తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇంతకుముందు కేసులు పెట్టినా ఏం చేసినా మళ్ళీ అదే పద్ధతి మాత్రం చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ
జనవాసాల మధ్య ఉండడానికి వీల్లేదు మన మీటింగ్ పెట్టం పందులు పీఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ డిఐజీ కేవి మోహన్ రావు శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా డిఐజీ కేవి మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ మహిళల భద్రతకు దిశ యాప్ డౌన్లోడ్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సుమారు 30 లక్షలకు పైగా దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు కాలేజీలు యూనివర్సిటీలలో గంజాయి లేకుండా చేయడమే పోలీస్ శాఖ ముఖ్య ఉద్దేశ్యమని అందులో భాగంగా ఇప్పటికే పలు కాలేజీలలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ డిఎస్పీ భీమారావు సిఐవైఆర్కే శ్రీనివాస్ ఎస్ఐలు జగన్మోహన్ రావు అబ్దుల్ నాబి రామలింగేశ్వరరావు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దానికోసం దిశ యాప్ పెట్టడం జరిగింది ఇప్పటివరకు రేంజ్ పరిధిలో 35 లక్షల పైచెరుకు దిశ యాప్ డౌన్లోడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా డౌన్లోడ్స్ పెరుగుతూనే ఉన్నాయి సో ప్రతి ఒక్క సెల్ ఫోన్లో ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లో దిశ యాప్ ఉండేటట్టుగా మేము చేస్తున్నాం సో ప్రతి ఒక్కరు ఈ యొక్క దిశ యాప్ అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే మనకు ఈ కాలేజెస్ యూనివర్సిటీస్లో కూడా గంజాయి లేకుండా చేయాలన్నదే మా యొక్క పోలీస్ శాఖ ముఖ్య ఉద్దేశం అందుకోసం పోలీస్ మనకు కాలేజ్ యూనివర్సిటీస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది అలాగే అధ్యాపకులు తర్వాత తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇక మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేటట్లుగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఈ యొక్క ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు నమోదు చేసినట్లయితే ఇది నాన్ అవైలబుల్ సెక్షన్స్ వాళ్ళ యొక్క భవిష్యత్తు పాడవడానికి అవకాశం ఉంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి ఏదో ఆకతాయిలతో చేరి గంజాయితో సేవిస్తే కిక్ వస్తుందని చెప్పి అట్లా అలాంటిది కాకుండా చెడు ప్రవర్తన కాకుండా మంచి ప్రవర్తనతో కాలేజ్ స్టూడెంట్స్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉండవలసిందిగా కోరుతున్నాను యువత మాదక ద్రవ్యాలు చేరకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది కౌన్సిలింగ్తో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి చెప్పడము తర్వాత క్రిమినల్ కేసెస్ స్ట్రింజెంట్గా పెట్టడం వాళ్ళకి సప్లై చేసే ఏజెన్సీని కూడా పట్టుకొని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అలాగే మనకు ఏజెన్సీ కొన్ని ఏరియాస్లో మనకు బోర్డర్ ఏరియాస్లో ఛత్తీస్గఢ్ ఒరిస్సా బోర్డర్ ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలో అక్కడక్కడ ఈ గంజాయి కల్టివేషన్ జరుగుతుంది కొండల్లో వాటిని మనం డ్రోన్ కెమెరాస్ ఉపయోగించి ఎక్కడెక్కడ జరుగుతుంది మనకు ఎక్సైజ్ తర్వాత సెబ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తర్వాత ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా రైడ్ చేసి ఎక్కడెక్కడ మొక్కలు పెరుగుతున్నాయి అవన్నీ కూడా ముందుగానే మొక్కలు పెరగకుండా ముందుగానే వాటిని డిస్ట్రాయ్ చేయడము ఒకవేళ ఆల్రెడీ పంట వాళ్ళ దగ్గరికి వస్తే ఎక్కడుందనేది ఇన్ఫర్మేషన్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా పట్టి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఆపడం తర్వాత లింక్ వీళ్ళు ఎక్కడ సప్లై చేస్తారు ఎవరు సప్లై చేస్తారు ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా ఆ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం ఇవి కాకుండా గంజా స్మగ్లింగ్ చేసే వాళ్ళ ముఠాలని ఐడెంటిఫై చేయడము వాళ్ళ యొక్క హిస్టరీ షీట్స్ ఎందుకంటే ఆఫీసర్ మార్గానే తర్వాత కొత్త వచ్చే ఆఫీసర్ తెలియకపోవచ్చు వాళ్ళ హిస్టరీ షీట్స్ కూడా ఏర్పాటు చేసి వీళ్ళు కొన్ని రాష్ట్రాల నుంచి వస్తారు తమిళనాడు లేకపోతే నార్త్ ఈస్ట్ నార్త్ ఇండియా నుంచి వాళ్ళ పెద్ద మనుషుల్లో శరామం అనుకుంటారు ఆ వాళ్ళ సొంత ఏరియాకి ఇక్కడ నుంచి హిస్టరీ షీట్స్ మనం పంపించడం జరుగుతుంది సో వాళ్ళ యొక్క హిస్టరీ కూడా ఆ కమిషన్ పోలీస్ స్టేషన్లో కూడా ఏర్పాటు చేసేటట్టుగా చేయటం జరిగింది సో ఆ విధంగా కఠినమైన చర్యలు ప్రపంచ విప్లవకారుడు సామ్రాజ్య వ్యతిరేకవాది ప్రపంచానికి వేగుచుక్క డాక్టర్ రచయిత కామ్రేడ్ చెగువేరా 54వ వర్ధంతి రామచంద్రాపురంలోని కృత్తివెంటి పేరరాజు పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద పీడీఎస్యు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా చేగువేరా చిత్రపటానికి ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు జి సూర్యబాబు పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు బి సిద్ధు మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కంచుమతి బాబురావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ సాయుధ పోరాట యోధుడు లాటిన్ అమెరికా వీరుడు 20వ శతాబ్దం మేధావి వేగుచుక్క కామ్రేడ్ చేగువేరే అన్నారు చేగువేరా వైద్య విద్యను అభ్యసించి ఆ క్రమంలో లాటిన్ అమెరికా ఆసియా ఆఫ్రికా లాంటి దేశాల్లో జాతి విముక్తి పోరాటాలు పేదరికం అవినీతి అమెరికా సామ్రాజ్యవాద విధానాలు చూసి తమ క్యూబా మిత్రుడు క్యాస్ట్రోతో చేయి కలిపి బాటిస్టా పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి క్యూబా విప్లవాన్ని విజయవంతం చేశారని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎయిడెడ్ విద్యను 35 జీవో ద్వారా సర్వనాశనం చేసి నేడు లక్షలాది మంది పేద విద్యార్థులు చదువుతున్న ఎయిడెడ్ విద్యను ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు విఎస్ఎం లాటిన్ ఎయిడెడ్ విద్యా సంస్థలు అనేక మందికి విద్యాదానం చేశాయని అటువంటి విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేయడం సరైనదేనా అని ప్రశ్నించారు
వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని, ఎయిర్ ఇండియా, రైల్వే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, యువత యువకులు చేగువేర స్ఫూర్తిని దేశంలో కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ కృష్ణ, మానవ హక్కుల పరిరక్షణ సమితి రామచంద్రాపురం నాయకులు సాయికృష్ణ, పీడీఎస్యు నాయకులు డి రాము, అనిల్, ఎస్ సందీప్, వరప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సామ్రాజ్యవాదానికి మతోన్మాదానికి వ్యతిరేకంగా హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా అక్కడ మేధావరికి కూడా దగ్గర లేదు. ఆయన సంబంధించి 1991 సంబంధించి ఆయన 10 లక్షల మందితో ఒక మీటింగ్ పెట్టారు. అంటే 91 వరకు కూడా ఆయన సమాజం ఎక్కడుందో తెలీదు. అంటే సామ్రాజ్యవాద దేశాలు అనే దేశంలో దేశంలో పెట్టుబడిదారులు అందరూ కూడా భూస్వాములు అందరూ కూడా ఇలా కమ్యూనిస్టులు మంచి కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళందరూ కూడా అచ్చేయాలని ప్రయత్నిస్తారు. సమాజంలో హిందూ మతోన్మాదం పెరిగిపోయింది. హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉంది. దేశంలో ఈ రోజున ఔలిపేర పేద ప్రజల మీద దాడి చేస్తున్నారు. క్రిస్టియన్ మీద, మైనారిటీల మీద, అదేవిధంగా హిందువుల పేద వర్గాలు ఉన్నారో ఆ పేద వర్గాలు అందరూ కూడా అన్యాయానికి గురవుతున్నారు. అందుకోసమే ఒక స్ఫూర్తిగా చేకూర స్ఫూర్తిగా మనం అందరం తీసుకోవాలి. ఆయన ఒక ఐక్యాన్ని ఎందుకన్నామంటే ఈరోజు కూడా ప్రపంచ దేశాల్లో మల్టీ నేషనల్ కంపెనీలన్నీ కూడా ఆయన బ్రాండ్ ఉపయోగిస్తున్నాయి. ఆయన రోజు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మల్టీనేషనల్ కంపెనీలని ఈ దేశంలోకి తీసుకొచ్చి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకి సొత్తులుగా మారినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఇలాంటి చేగువీర పోరాట స్ఫూర్తిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ప్రజలు ఈ దేశంలో మరొక బానిసత్వంలోకి వెళ్ళిపోతా ఉంది. భారతదేశం ఈ దేశాన్ని మల్టీనేషనల్ కంపెనీలకి దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా అమ్మేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా సంవత్సరాల తరబడి కూడబెట్టుకున్నటువంటి ఆస్తులన్నీ కూడా ఈ రోజున పాలక వర్గాలు అమ్మేసి సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు కాపాడుతూ ఉంది. ప్రపంచ వీరుడు చేగువీర ప్రపంచ దేశాలకి సాయుధ పోరాటం చేసి ప్రపంచ దేశాల్లో ఎలాగైతే కడగలాడించవచ్చో సామ్రాజ్యవాదాన్ని నిరూపించినటువంటి వ్యక్తి చేగువీర. చేగువీర ఆశయ సాధన కోసం మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కానీ, అఖిల భారత రైతు కూలీ సంఘం కానీ, పీడిఎస్ విద్యాసంస్థ కానీ నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. ఆయన ఆశయ సాధన కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు, మేధావులు మరొక తరం కూడా ఉద్యమాల్లోకి వచ్చి ఈ దేశ బానిసత్వాన్ని అడ్డుకోవాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. పంచమంత్రి బాబురావు, జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు. ప్రపంచ దేశాల్లోనే అట్టడిగిన బలహీన వర్గాల కోసం అతి చిన్న వయసులో తన వ్యక్తిగత జీవితాన్ని కాదని సమాజ సేవే పరమావధిగా భావించి 39 వేలు జీవించి, అంటే జీవించిన 39 వేలు అయినప్పటికీ 54వ వర్ధంతి శ్రీ చేగువీర గారు జరుపుకుంటున్నాం. ఆయన వృత్తిరీత్యా వైద్యుడు అయినప్పటికీ ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికాల్లో పర్యటించి తన స్నేహితుడిది ఒక 2-వీలర్ బండి మీద ఉత్తర అమెరికా అంతా పర్యటించి ఆ పర్యటనలో అతను కనిపెట్టింది ఏంటంటే మనుషుల మధ్య సమానత్వం లేకపోవడం, అదేవిధంగా ఈ డబ్బు ఉన్న వాళ్ళు ఒకలాగా పెట్టుబడిదారీ విధానానికి జరిగే సమస్యల్లో డబ్బులున్న వాళ్ళని ఒకలా చూడటం, డబ్బు లేని వాళ్ళని ఒకలా చూడటం, అదేవిధంగా వలసవాదం, అలా ఇటువంటి సమస్యలు అన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత ఈయన వైద్య వృత్తిని వదిలి ఒక విప్లవ నాయకుడి కింద మారారు. మేధావి, రచయిత, అదేవిధంగా జిల్లా ఉద్యమానికి ఆహ్వానించి అనేక మంది యువతను కలుపుకుని క్యూబా, అప్పటికే అట్టడుగు దేశం కింద ఉన్న స్వతంత్రం లేక విలవిల్లాడిపోతున్న క్యూబా ప్రజలకు ఒక వేగుచుక్కగా ఉండి వారికి స్వాతంత్రం తేవడంలో ఫిడెల్ కాస్ట్రో మరొక కామ్రేడ్తో కలిసి ఆ దేశానికి స్వతంత్రాన్ని అందించారు. సామాజిక సేవను అలవర్చుకుని ముఖ్యంగా ప్రస్తుతం భారతదేశంలో యువత అంతా డ్రగ్స్కి బానిసవుతున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఒకప్పుడు డ్రగ్స్ అనేవి ప్రపంచంలోనే ఉండేవి భారతదేశంలో, కానీ ఈరోజు భారతదేశాన్ని ఎక్కువ కుదిపేస్తుంది ఏంటంటే డ్రగ్స్. ఇది కూడా ఈ పీడిఎస్యుతో భాగస్వామ్యం చేసి విద్యార్థి సమస్యలతోనే కాకుండా సామాజిక సమస్యల పట్ల కూడా మేము పూర్తిగా సహకరిస్తామని మరొకసారి విప్లవ వీరుడు చేగువీరకి 54వ వర్ధంతి శుభాకాంక్షలు తెలుపుతూ జోహార్ చేగువీర. కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్ గా అల్లి రాజుబాబు యాదవ్, కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో
శనివారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతం, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, అల్లి రాజబాబు యాదవ్ పార్టీకి చేసిన కృషికి ఆయనకు ఈ పదవి లభించిందని అన్నారు. అంకిత భావంతో పనిచేసే నాయకులు కార్యకర్తలకు తప్పకుండా పార్టీ న్యాయం చేస్తుందని అన్నారు. అనంతరం చైర్మన్ రాజబాబు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ నగర ప్రజలకు మెరుగైన జీవన నైపుణ్యాలతో పాటు చిత్తశుద్దితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. పలువురు నాయకులు అభిమానులు రాజబాబుకు అభినందనలు తెలియజేశారు. చూడండి సార్ ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా మరి ఒక పార్టీ అధ్యక్షుడిగా కూడా ఎవరైతే పార్టీ కోసం కృషి చేశారో, మరి ఎవరికైతే పార్టీతో అంకిత భావంతో పనిచేశారో వారందరికీ సముచిత స్థానాలను ఇచ్చి మరి ప్రోత్సహించడం జరుగుతుంది. ఇంకా చాలామందికి మరి రావాల్సి ఉంది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీకి అండదండలుగా ఉండి మరి పాదయాత్రలో కానీ ఇతర కష్ట సమయంలో కానీ ఎవరైతే అండగా ఉన్నారో వారికి అన్ని రకాలుగా కూడా అండగా ఉండడానికి ఈ ప్రభుత్వము, ఈ పార్టీ కూడా మరి సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో, అందరి సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో స్మార్ట్ సిటీ చైర్మన్గా మన సోదరులు అల్లి రాజబాబు గారికి తగిన ప్రాధాన్యతనిచ్చి వారికి గుర్తింపునిచ్చి చైర్మన్గా నియమించడం జరిగింది. మేమందరం ఎమ్మెల్యే గారు, మేము కార్యకర్తలు, నాయకులు అందరూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సోదరులు రాజబాబు గారికి. తప్పకుండా తన పదవిలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే స్మార్ట్ సిటీకి మొట్టమొదటి చైర్మన్, ఏ చైర్మన్ వచ్చినా తర్వాత వచ్చే చైర్మన్లు అందరూ మొదటి చైర్మన్ పోర్ట్ చేసే విధంగా, అందులో ముఖ్యంగా మన సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఈ స్మార్ట్ సిటీ విధులను మీరు చక్కగా నిర్వర్తించాలి, మంచి పేరు తేవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు. ఈరోజు నాకు ఈ స్థాయి కలగజేసిన సంపూర్ణ సహకారం ఇచ్చి నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టిన చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, ఎంపీ గారికి, కన్నబాబు గారు, అలాగే సహచర కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానండి. నాకు ఈ స్థాయి ఉందో లేదో తెలియదు, కానీ నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతూ ఆయన ఎలా అయినా సరే ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవాలని ఏదో కసితో తిరిగానండి. కానీ ఆయన గుర్తించి ఆయన అభిమానిగా నాకు ఈ స్థాయి కళ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నాకు ఏ నమ్మకంతో స్మార్ట్ సిటీ చైర్మన్ ఇచ్చారో ఆ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నాయకులందరినీ కలుపుకుంటూ, ముఖ్యంగా కాకినాడ టౌన్ టౌన్ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో కాకినాడ డెవలప్మెంట్కి పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. భీమవరంలోని శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని ప్రతిరోజు వివిధ అలంకరణలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అంగరంగ వైభవంగా వివిధ రకాల పుష్పాలు విద్యుత్ కాంతులతో దేవాలయాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో దాసరి శ్రీరామవర ప్రసాద్ రావు టీవీ 7 కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి శానిటేషన్ మధ్య కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ క్యూ లైన్ లో సామాజిక దూరం పాటిస్తూ ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం దసరా ఉత్సవాలలో ఈ 10 రోజుల పాటు పరిశుభ్రమైన వాతావరణంలో మంచినీరు ప్రసాదాలను అందజేస్తున్నామని, భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయంలో నిర్వహించే దసరా ప్రత్యేక పూజలు, చండీ హోమం, లక్ష కుంకుమార్చన పూజలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం ఈ సంవత్సరం నుండి అన్ని రకాల పూజలకు ఆన్లైన్ సదుపాయాన్ని కల్పించామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన శ్రీ మావుళ్ళమ్మ తల్లి దసరా మహోత్సవాలు ఈ నెల 7వ తారీఖున ప్రారంభమయ్యాయి. ఈ 15వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ రోజుల్లో భక్తులు సాధారణ స్థాయి కంటే కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు, అంటే క్యూ లైన్ కానివ్వండి, తాగునీరు కానివ్వండి, పారిశుద్ధ్యం కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, ఇటువంటి అన్ని అంశాల్లో ఉన్న జాగ్రత్తలు తీసుకుని అన్ని ఏర్పాట్లు దేవస్థానం వర్క్ చేస్తున్నారు. భక్తులు దేవస్థానానికి వచ్చేటప్పుడు ఇక్కడ మన కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించవలసిందిగా చూస్తాం. సామాజిక దూరం, మాస్క్, అలాగే మేము ఏర్పాటు చేసిన శానిటైజర్ చేతులు పాటు చేసుకోవడం, అదే ఎప్పుడు పాటించే జాగ్రత్తలు తప్పకుండా పాటించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనకి దసరాల్లో కొన్ని ప్రత్యేక పూజలు, దసరా ప్రత్యేక పూజలు, లక్ష కుంకుమార్చనని నిత్యం ఉండే దసరాల్లో మాత్రమే నిత్యం మేము చెల్లి హోమం కూడా చేస్తున్నాము. వాటిలో కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను, కోరుతున్నాను. దివంగత నేత మాజీ మంత్రి జక్కపూడి రామ్మోహన్ రావు వర్ధంతిని వైసీపీ రాష్ట్ర ఉప కార్యదర్శి లింగం రవి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం విశ్రాంత ఏపీఎస్పీ ఉద్యోగుల భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదవారికి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లింగం రవి మాట్లాడుతూ, జక్కంపూడి రామ్మోహన్ రావు అంటే రాజకీయాలలో ఒక నమ్మకమని, ఆయన రాజకీయాలలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా జీవించారని, బలహీన వర్గాల రాజకీయ ఎదుగుదలకు ఎంతో శ్రమించిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నేడు అనేక మంది యువ రాజకీయ నాయకులుగా ఎదిగారని, భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన ఆశయాలను ఆచరణలో పెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివి సత్యనారాయణ, సిహెచ్ శేషారావు, రాజు, బాలగోగి, కొత్తపల్లి శిరీష, సత్యబాబు, ముప్పిడి గాంధీ, వెంకటరమణ, ఈశ్వరి, రాజేశ్వరి, తలుపులమ్మ, ఏపీఎస్పీ విశ్రాంత ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు వర్ధంతి సందర్భంగా మా లింగారావు గారి ఏరియాలో ఉంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గారి చేతుల మీదుగా కొంతమంది మహిళలకు, అంటే బిలోది పావచ్చు ర్యాంకులు ఉన్న మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని మా రవి గారిని అభినందిస్తూ, ఈ ప్రాంగణంలో ఎటువంటి కార్యక్రమం జరుగుతున్నందుకు జరగాలని ఆశిస్తూ ఈ సెలవుతుంది. దివంగత మహానేత జనయోధుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం పెట్టాము. ఆయన్ని ఈరోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఆయన శిష్యులుగా ఎంతోమంది రాజకీయ నాయకులు జిల్లాలో పుట్టడం, మరి ఈరోజు కూడా జక్కంపూడి అనే ఒక బ్రాండ్తోనే రాజకీయ నాయకులు పుట్టడం, వారు పెరగడం, రాజకీయాల్లో తనదంటూ ఒక మార్పుని సంపాదించుకున్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం ఇప్పటికి కూడా సుస్థిరంగా మర్చిపోలేము. ఎందుకంటే రాజకీయ చరిత్రలో ఒక నూతన వరవడిని సృష్టించి
ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, రాజకీయ కార్యకర్తల్ని, రాజకీయ నిరుద్యోగుల్ని, రాజకీయ ఉద్యోగుల్నిగా తీర్చిదిద్దిన మహానేతగా ఎదిగిన జక్కంపూడి రామ్మోహన్ రావు గారు భౌతికంగా మన దగ్గర మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన కార్యక్రమాలు సుస్థిరంగా మన హృదయాల్లో నిలిచి ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, మరి అటువంటి మహానాయకునికి ఘన నివాళులు అర్పించే అవకాశం మాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ, దురదృష్టమైనప్పటికి కూడా ఆయన్ని స్మృతించుకోవడం అదృష్టంగా భావిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, రిటైర్డ్ పోలీస్ వారు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ జవహర్ వీధి రామాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కేఎంఎల్ హ్యాండ్లూమ్స్ హోల్సేల్ మెగా షోరూమ్ ను సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాకినాడ నగరంలో మొట్టమొదటిసారిగా చేనేత వస్త్రాలయం ఏర్పాటు చేయడం శుభసూచకమని అన్నారు. మహిళలు ధరించేందుకు సౌలభ్యంగా, ఆరోగ్యకరంగా ఉండే చేనేత షోరూంను ఏర్పాటు చేసిన సత్యనారాయణను ప్రత్యేకంగా అభినందించారు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలందరూ చేనేత వస్త్రాలయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. షోరూం అధినేత పి సత్యనారాయణ ధనలక్ష్మి మాట్లాడుతూ, కాకినాడ నగరంలో తమ సంస్థ 3 బ్రాంచ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో హ్యాండ్లూమ్ శారీలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. వస్త్ర ప్రియులు నూతన షోరూంను సందర్శించి తమ వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంపన రామకృష్ణ, స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లి రాజబాబు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కనక మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్, ఎస్కేఎంఎల్ హ్యాండ్లూమ్స్, ఇది మన కాకినాడలో మాది కులాయి చెరువు పార్క్, వివేకానంద పార్క్ మెయిన్ గేట్ ఎదురుగా షాప్ ఉంది. ఇప్పుడు పెద్ద షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ షాప్లో మొత్తం 3 ఫ్లోర్లు కూడా సారీసే ఉంటాయి. మొత్తం సెలెక్టెడ్ ఐటమే ఉంటుంది. హ్యాండ్లూమ్ సారీస్కి స్పెషల్ షోరూమ్. మేము ఇచ్చే రేటు కానీ, వెరైటీ కానీ మార్కెట్కు అనుగుణంగా కాకుండా మార్కెట్ పోటీగా చాలా తక్కువ రేటుకి ఇస్తున్నామని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. మా ఈ సంస్థ ద్వారా మా కస్టమర్లకు, శ్రేయోభరాశులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతున్న అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కాకినాడలో శ్రీ కనక మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్ శారీ షోరూమ్, మెగా షోరూమ్, మరి ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారు, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీరభద్రారెడ్డి గారు, అలాగే వంగాగేత గారు రావాల్సి ఉంది, వస్తూ ఉన్నారు. అలాగే మంత్రి వేణు గారు కూడా, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు వేణు గారు కూడా కొంతసేపట్లో రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి తమ్ముడు పసగడుగుల సత్యనారాయణ, ఇది కనక మహాలక్ష్మి హ్యాండ్లూమ్ అనే షాప్, ఇది 3 షాప్. ఇది అన్నవరం షాప్ ఒకటి ఉంది, కాకినాడ కులాచేరు ఆపోజిట్ లో షాప్ ఒకటి ఉంది. ఈ రెండింటి కంటే మెగా షోరూమ్ కింద కాకినాడలోనే కాదు, ఈ జిల్లాలో ఎక్కడ లేని విధంగా మరి ఇక్కడ శారీస్, అన్ని రకాల శారీస్ ఇక్కడ దొరుకుతాయి. ఎందుకంటే ఈ షాపుల్లో కొని వ్యాపారం చేయడం కాదు, సొంతంగా మగ్గాలు పెట్టి నేయించి ఇది మరి సంస్థ, ఇది మరి సత్యనారాయణదే. మరి కాకినాడ మొత్తం మీద ఇటువంటి షోరూము ఎక్కడ ఉండదు. అందుకని మన ప్రజలు, కాకినాడ మరి సిటీ ప్రజలందరూ కూడా గమనించి మరి షోరూమ్ను ఒక్కసారి సందర్శించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రేట్ల విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవరు. ఎందుకంటే 10,000 చెప్పి 8,000 7,000 ఇచ్చే వ్యాపారాలు కాదు, చాలా అందుబాటులో, పేదలకు అందుబాటులో, మధ్యతరగతి అందుబాటులో, అందరికి కూడా అందుబాటులో దొరికే మరి శారీ షోరూమ్. ఇది కనక మహాలక్ష్మి హ్యాండ్లూమ్ షోరూమ్. మరి ఈ షోరూమ్, హ్యాండ్లూమ్ షోరూమ్కి మరి ఓపెనింగ్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే పుర ప్రజలకి, అలాగే కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి, మరి ఈ టౌన్ పెద్దలందరికీ కూడా ఈ సంస్థ ద్వారా, ఈ కనక మహాలక్ష్మి హ్యాండ్లూమ్ సంస్థ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తూర్పు గోదావరి జిల్లా ఐపోలవరం మండలం మురమల్ల 216 జాతీయ రహదారిపై సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని ఓ విద్యా సంస్థల బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతి చెందిన వ్యక్తిని కోమనపల్లి యేసుగా గుర్తించారు. మృతుడికి అమ్మాయి, అబ్బాయి, భార్య ఉన్నారు. ప్రమాదం జరిగిన సూద్రుట్ కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాగా యాజమాన్యంనకు ఇలాంటివి గతంలో ఎన్నో జరిగినప్పటికీ ఇప్పటికీ యాజమాన్యం తీరు మారకపోవడం విచారకరమని పలువురు వాపోతున్నారు. ఎవరాజు తిన్నాడు వీధులు అమలాపురం ఎదురపల్లి బీపీసీ థియేటర్ ఎదురుగా ఉన్న జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ఆఫీస్ నందు వైఆర్ జీ కేర్ సంస్థ మరియు జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత చిన్నారులకు పోషకాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అమలాపురం డివిజన్ బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగుల సహకారంతో జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీను ఆధ్వర్యంలో దాతల సమక్షంలో పోషకాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లస్టర్ కోఆర్డినేటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, విద్య, వైద్యం చూడడానికి వైఆర్జీ కేర్ సంస్థ పనిచేస్తుందని, క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులతో పాటు పౌష్టికాహారం అవసరమని గుర్తించి ముందుకు వచ్చిన అమలాపురం డివిజన్ రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పి చిట్టిబాబు, బివి హనుమంతరావు మరియు వారి మిత్రులు అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో పి చిట్టిబాబు, జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ జి శ్రీను, వైఆర్జీ కేర్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రాజా షేక్, చైల్డ్ కేర్ ఫెసిలేటర్ బాలత్రిప్రసుందరి, ధనలక్ష్మి, ఏడుకొండలు, జన కళ్యాణ్ టీఐ స్టాఫ్ మరియు యువీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులు బి మోహన్ రావు, పి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రాంలో జిల్లాలో పనిచేస్తున్న కోఆర్డినేటర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు అతిథులు ఉన్నారు కాబట్టి వారందరికీ అర్థం అవ్వడానికి జన కళ్యాణ్ సంస్థ నుంచి ఒక రెండు విషయాలు చెప్పిన తర్వాత అధ్యక్షుల వారికి ఈ ప్రోగ్రామ్ నడుపుతాను. సో మీ అందరికి కూడా మరొకసారి వామ్ వెల్కమ్ చెప్తూ జన కళ్యాణ్ సంస్థ అనేది ఒక స్వచ్ఛంద సేవ వచ్చినప్పుడు ఆ ఏజ్ విద్య కూడా మా సర్వీస్ యాక్టివిటీస్లో నడుచుకున్నప్పుడు ఒక ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్కి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ప్రోగ్రామ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఏజ్ ప్రోగ్రామ్ అందరికీ కూడా మాకు సహాయంగా అందించారు మరియు అందించడం కూడా జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆఫీస్ ఉన్నట్టు కానీ మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతమంది 100 మంది పిల్లలు ఉన్నట్టు కానీ ఇది మాత్రం పబ్లిసిటీ అవ్వలేదు. మెయిన్ పబ్లిసిటీ అయితే స్వచ్ఛత సేవా సంస్థలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఒక పిల్లలు దత్త చేసుకుని వాళ్ళ ముందు తీసుకొచ్చి పెంచే పరిస్థితులు వస్తాయని తప్పనిసరిగా మరి ఇబ్బందిగా తీసుకురావాలి. ఏదో రకరకాల స్కీములతోటి రకరకాల అవగాహన లేకుండా లేనటువంటి స్కీములు పెట్టేసి ప్రభుత్వం మరి ఇటువంటి అసలైన వ్యక్తులను మరి మర్చిపోతున్నారంటే చాలా చాలా దుఃఖమైన సంఘటనలు. ఈవేళ మరి రెడ్డి గారు కానీ ఆయన కానీ ఎంత కష్టపడి మరి తిరిగి జిల్లాలో తిరిగి మరి రాజీనామా చేసి తనిఖీ చేస్తున్నారంటే నిజంగా మొట్టమొదటి అభినందించవలసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారిద్దరాన్ని మరి సభాపతిగా మరి మా మనసులతో చాలా హెచ్ఐవితో జీవిస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆ తల్లిదండ్రి మరణించినటువంటి హెచ్ఐవితో మరణించినటువంటి ఆ పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా ఈ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకొని వీళ్ళకి ముఖ్యంగా ఒక 5 కాంపోనెంట్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది. అందులో ఏంటంటే హెల్త్కు సంబంధించినటువంటి హెచ్ఐవి రిలేటెడ్ సంబంధించినటువంటి సర్వీసెస్ అన్ని అందించడం, వైరల్ రోడ్డు పైకి చేయించడం, అలాగే రెగ్యులర్గా మందులు అందుబాటులో ఆ ఏఆర్టీ సెంటర్లో మందులు ఇప్పించడం, అదేవిధంగా వాళ్ళని వాడే విధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇచ్చడం, ఇలాంటి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు కొంత సర్వీసెస్ అనేది కూడా. పెదపొడి మండలం పుట్టకొండలో గ్రామ సర్పంచ్ వెల్లు వెంకటరమణ ఆధ్వర్యంలో
నేరేలమ్మ తల్లి శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతుల చేతుల మీదుగా గ్రామ దేవతగా కొలువైన నేరేలమ్మ తల్లి శాంతి కళ్యాణం అమ్మవారి సంబరాలు, మహా అన్నదానం, అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పుట్టకొండ గ్రామ సర్పంచ్ వల్లు వెంకటరమణను ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు ఘనంగా సన్మానించారు. స్వామివారి ఆలయ కమిటీ చైర్మన్ వల్లు సత్యనారాయణ, నేరేలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ కడిమి మహాలక్ష్మి, జడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి, ఎంపీపీ కేత తులసి, వేండ్ర గ్రామ సర్పంచ్ వాసు, తాడాల మణికంఠ, మేడిశెట్టి సత్యబాబు, ఆదినారాయణ, పెమ్మనబోయిన సత్యబాబు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దిశ యాప్. పీఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ కార్యాలయ ఆకస్మిక తనిఖీలు ఏలూరు రేంజ్ డిఐజి కేవీ మోహన్ రావు. కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్ గా అల్లి రాజుబాబు యాదవ్ ప్రమాణ స్వీకారం. అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలకు పార్టీ తప్పకుండా న్యాయం చేస్తుందన్న ఎంపీ బంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. రామచంద్రాపురంలో ఘనంగా ప్రపంచ విప్లవకారుడు కామ్రేడ్ చెగువేరే 54వ వర్ధంతి. పీడిఎస్యు ఆధ్వర్యంలో చెగువేర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.